జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఇందుకు నిదర్శనం గుంటూరు బీటెక్ విద్యార్థి హత్య కేసు అని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటసాల వెంకటలక్ష్మి ఆరోపించారు. ఏలూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద ఆడబిడ్డల రక్షణకై జనసేన పోరాట దీక్ష అనే పేరుతో జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు పాల్పడుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు వినతి పత్రం అందజేశారు. आमे मात्लाडुतू मुख्यमंत्री జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని దిశా చట్టం తీసుకువచ్చి మహిళలకు ఏం న్యాయం చేశారని ఆమె నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం దిశా చట్టానికి చట్టబద్ధత లేదని ప్రకటించిన నేపథ్యంలో ఇద్దరికి ఉరి శిక్షలు 20 మందికి యావజీవ శిక్షలు వేశారని హోం మంత్రి ఎలా ప్రకటించారని ఆమె ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. निरंतर आड़बिडल मैद अत्याचार हत्यल गुरी जनसेन पार्टी प्रश्न उठा मध्यका एदे दिशा चटंकोचारो आ दिशा चट वर्वा इंका अत्याचार आड़बिडल मैद एक् मैं दिशा चटने मैंकोचा प्रचार आर्भाटा आ चट ए असल पनचेदा मे सूट प्रश्न अलग एक्ड़ो तेलंगा मरी अ ఎన్కౌంటర్ చేస్తే ఇక్కడ దిశా చట్టం తీసుకొచ్చి మరి గట్సున్న సీఎం కేసీఆర్ అని చెప్పేసి అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా హ్యాట్సాప్ తెలంగాణ పోలీసులు అని చెప్పేసి మరి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ గట్స్ నీకు లేవా అని చెప్పేసి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా మేము అడుగుతున్నాం. ఎందుకంటే స్వతంత్ర వేడుకలు చేసుకుంటున్నాము నడి రోడ్డు మీద గుంటూరు పట్టణంలో ప్రజలందరూ తిరుగుతూ ఉండగా పొడిచి పొడిచి చంపేశాడు బీటెక్ విద్యార్థిని తాడియ చదువుతున్న ఆడబిడ్డ రమ్యని. मरी एम चर्यल इंका होम क्वारंटन उन्व होम क्वारंटन वदली बैठक रम्मन జగన్మోహన్ రెడ్డిని अड़ना अलागे సుచరిత मैडम गार होम मिनिस्टर गार असल मुझे चट्टाल अवगाहन पेमन असल होम मिनिस्टर पदवी अंत यह बाध्यता उल्सन मैं डैरक्ट होम मिनिस्टर సుచరిత मैडम गार मैं अड़ना आवड़े एंतमेंट की दलित बिडल मीद అన్యాయానికి గురైనప్పుడు చెక్కులు ఇవ్వడానికి పరామర్శకే తప్పితే అసలు రక్షణ కల్పించాల్సిన బాధ్యతలో ఉండి మీరు అసలు ఎటువంటి రక్షణ లేకుండా ఎంతమట్టికి అసలు చట్టాలు పరిజ్ఞానం లేకుండా ఇప్పటివరకు దిశా చట్టం మీద ముగ్గురికి ఉరిశిక్ష వేసామని 20 మందికి జీవిత ఖైదు వేసామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అవి కూడా బహిర్గతం చేయాలని కూడా హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నాము. ఎందుకంటే దిశా చట్టం మీద కేంద్రమేమో అసలు దిశా చట్టమే లేదు దానికి ఆమోదం లేదని అంటుంటే ఆ దిశా చట్టం ద్వారా ఏకంగా మీరేమో ఉరివేం చేశామని చెప్పేసి శిక్షలు ఖరారు చేసేసామని చెప్పేసి మీరు చెప్తున్నారు. అలాగే మరొక మాట మాట్లాడుతున్నారు హోమ్ మినిస్టర్ గారు ఆడపిల్లలు ఆడబిడ్డలు ఏంటి సురక్షితమైన ప్రాంతాలలో మీరు వెళ్ళాలి అని చెప్పేసి సురక్షితమైన ప్రదేశాలు ఎక్కడో హోమ్ మినిస్టర్ గారు మీరు సెలవు ఇవ్వండి అక్కడే ఆడబిడ్డలు మేము గాని మా పిల్లలను గాని మేము బయటికి వెళ్ళనిస్తాము. ఎందుకంటే భార్య భర్త పక్కన ఉండగానే మన అమరావతిలో భార్య మీద అగాచి లైంగిక దాడి చేశారు ఆడబిడ్డ తల్లి పక్కలో ఉండగానే తీసుకెళ్లిపోయి అగాచారు చేస్తున్నారు ప్రజలందరూ తిరుగుతూ ఉండగానే నడి రోడ్డు మీద పొడిచి పొడిచి చంపుతున్నారు. నినగాక మొన్న విజయనగరంలో ఇంట్లో పడుకున్న అమ్మ మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇంట్లో రక్షణ లేదు మరి తండ్రి పక్కన రక్షణ లేదు ఇంకా ఎక్కడ సురక్షితమైన ప్లేసులు ఉన్నాయో ఒకసారి సుచరిత మేడం గారు సెలవిస్తే అక్కడ మేము తిరుగుతామని చెప్పేసి కూడా ఆవిడ మీడియా పూర్వకంగా కోరుకుంటున్నాం. మరొక మహిళ ఆవిడ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు ఇప్పటి వరకు ఆడబిడ్డల మీద అగాచారాలు అత్యాచారాలు జరుగుతుంటే నోరు మెదపలేదు కానీ ఈ రోజున వాళ్ళ వైసీపీ నాయకులు మంత్రులు మొత్తం రంకు వ్యవహారం అంతా ఫోన్లో నడిపిస్తుంటే ఆ రంకు వ్యవహారాన్ని బయటపెట్టిన ఎవరో వాళ్ళంతా చూస్తారని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తారు. అస్సలు బుద్ధుందానని చెప్పేసి ఆ మహిళా కమిషన్ చైర్పర్సన్ గారికి కూడా నేను మీడియా పూర్వకంగా నేను అడుగుతున్నాను. ఆడబిడ్డలు ఇంత అత్యాచారాలకు గురవుతుంటే ఇంత దాడులు జరుగుతుంటే బయటికి రాలేని పరిస్థితుల్లో మహిళ ఉంటే ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ అయ్యండి నువ్వు నీ నాయకులకు వంత పాడుతూ వైసీపీ నాయకుల గురించి మాట్లాడుతున్నావు అని చెప్పేసి కూడా ఈ రోజున జనసేన పార్టీ నుంచి మేము అడుగుతున్నాము. అలాగే జిల్లా వ్యాప్తంగా ఈ దిశా చట్టం అసలు ఉందా లేదా ఉంటే దిశా చట్టం ద్వారా మొన్న జరిగిన ఉదంతం మీద వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. చూడాలి ఏం చేస్తారు.